నమస్కారం అమ్మా, చెప్పండి. నాకు నాకు విపరీతంగా గురక్క వస్తుందండి. ఓకే. అంటే మావారు ఒక రూమ్ లో, నేను ఒక రూమ్ లో పడుకునేంత వస్తుంది నాకు గురక్క. ఓకే, మీ వయసు ఎంతండి? నాకు 50 సంవత్సరాలు ఉంటాయండి. ఓకే, ఇది ఎన్ని సంవత్సరాల నుంచి వస్తుంది మీకు గురక్క? హలో. నాకు 5 సంవత్సరాల నుంచి వస్తుందండి. 5 సంవత్సరాలు. మీరు లావుగా ఉంటారా, సన్నగా ఉంటారా? జనకమ్మ గారు, ఓకేనమ్మా. నేను ఏంటంటే, ఇప్పుడు దీంట్లో గురకనే సమస్య చెప్పుకోవడానికి అంటే చిన్నగా అనిపించిన, రియల్ లైఫ్లో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు తెస్తుంది. ఒక్కొక్కసారి మన ఊపిరి కూడా ఆగిపోయేంత లెవెల్లో కూడా గురక వచ్చేస్తుంటుంది. దానికి 2-3 రకాలు ఉన్నాయండి. మీ యొక్క లోపల నేజల్ క్యావిటీ కానీ, లేకపోతే మన ఫారింజెస్ దాంట్లో వెళ్తున్నప్పుడు ఏదైనా అబ్స్ట్రక్షన్, అడెనైట్స్ పాలిప్స్ లాంటివి ఉండటం. దానివల్ల ఏమవుతుందంటే, మీరు పడుకున్నప్పుడు ముక్కు ద్వారా గాలి తీసుకునే బదులు నోటి ద్వారా గాలి తీసుకుంటారు. దాన్ని మనం గురక అంటుంటాం. గురక లెవెల్స్ ఎంత హెవీగా ఉన్నట్లయితే అంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొన్నట్టు, అంటే అంత ఆక్సిజన్ లెవెల్స్ బాడీకి తగ్గిపోతున్నాయి కాబట్టి ఆ గురక లెవెల్స్ అంత పెరుగుతూ ఉంటుంది. రెండోది ఏంటంటే, మీకు ఎంత పడుకున్నా సరే, గురుకున్నా సరే, మీకు మార్నింగ్ లేవగానే ఆక్సిజన్ లెవెల్ బ్రెయిన్కి సరిపోదు. మళ్ళీ నిద్రపోవాలనిపించడం, లేదా పడుకుంటే బాగుండని అనిపించడం, ఇరిటేషన్ అనిపించడం, ఇది ఒకటి పెద్ద సమస్య అండి. దీనికి స్లీప్ అప్నియా అని కూడా అంటూ ఉంటాం, అంటే ఒకసారి తేడా కొట్టిందంటే. సో గురకకు కంప్లీట్గా ట్రీట్మెంట్ అయితే ఉంది, కాకపోతే డైట్ రిస్ట్రిక్షన్, అంటే ఆహారంలో కొన్ని అలవాట్లు అంటే మానుకోవాలి, మేము చెప్పినట్టుగా ఫుడ్ తీసుకోవాలి, వాకింగ్ జాగింగ్ కంపల్సరీ తీసుకోవాలి, అండ్ నేను చెప్పినట్టు మెడిసిన్ తీసుకున్నట్లయితే మీకు 100% గురక అనేది క్లియర్ అయిపోతుంది.